రెండవది ఓన్గా ప్రొడక్షన్ చేయడం డిస్ట్రిబ్యూషన్ చేయడం ఈరోజు భారతదేశం ఆకర్షించే విధంగా ఏఎంబి లాంటి థియేటర్లు కూడా నిర్మాణం చేయడం మరి రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి ఏషియన్ వారి యొక్క ప్రొడక్షన్కు సంబంధించి కానీ వాళ్ళ థియేటర్స్ కూడా ఒక 200 వరకు థియేటర్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేయడం కానీ వారు చివరి శ్వాస వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉండడమే కాకుండా అనేకమైనటువంటి అంశాల్లో వారికి వయసు సహకరించకుండా ఆరోగ్యం సహకరించకుండా కానీ మరి ఎప్పటికప్పుడు మాత్రం సంప్రదింపులు జరపడం రెండవది తనకు ఒక డ్రీమ్ సినిమా అంటేనే ఒక డ్రీమ్ మరి చివరి శ్వాస వరకు కూడా మరి చలనచిత్ర పరిశ్రమ బాగుండాలని అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి గొప్ప వ్యక్తి మరి రీసెంట్గా ఆరోగ్యరిత స్టార్ హాస్పిటల్లో జాయిన్ కావడం నేను కూడా వెళ్ళి చూడటం జరిగింది వాళ్ళిద్దరు కుమారులు మరి సునీల్ కానివ్వండి భరత్ కానివ్వండి డాక్టర్ కానివ్వండి కంటికి రెప్పలాగా కాపాడుకున్నప్పటికీ విధిని మనం ఏం చేయలేం కాబట్టి మరి వారు మరణించడం అనేది బాధాకరమైనటువంటి అంశం ఈరోజు చలనచిత్ర పరిశ్రమ కూడా తీరని లోటు ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.